మధ్యతరగతి ఇల్లు మినిమం నలభై లక్షలకు తక్కువ ఎక్కడ దొరకట్ల పట్టణాల్లో పల్లెల్లో కూడా పాతికి ముప్పై లక్షలకు తక్కువ ఏమో దొరకట్లేదు అది పక్కా పల్లెల్లో అయితే కొంచెం పెద్ద పల్లె అయితే అక్కడ కూడా అట్లాగే ఉంది ఇక నగరాలలో అంటే పట్టణాలంటే మున్సిపాలిటీలు నగరాలంటే కార్పొరేషన్స్ వాటిట్లో అయితే యాభై అరవై లక్షలు డెబ్బై లక్షలు అదే ఒక విల్లా అంటే డెబ్బై ఎనభై కోటి రూపాయలు ఇది ప్రస్తుత పరిస్థితులు అలాంటిది ఒక నలభై ఇళ్ళు కలిపి రెండు కోట్లకిస్తానంటే ఎవరైనా వద్దంటామా అవసరమైతే ఊరందరూ నమ్మేసైనా అనుకుంటారు ఎవరికైనా అదే మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి అయితే అప్పులో సొప్పులో చేసైనా సరే అమరావతికి ఏం చేశారు నలభై లక్షల నుంచి అరవై లక్షలకి వెళ్తుంది అనగానే డెబ్బై డెబ్బై లక్షలు పెట్టి కొనేసుకోలేదు అట్లాగ ఉంటుంది ఆశ కానీ రెండు కోట్ల రూపాయలకి నలభై ఇళ్ళు అంట ఇది మన దేశంలో కాదండి స్పెయిను మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్తుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్ అక్కడ కూడా చేస్తారు కాబట్టి మన వాళ్ళకి అక్కడ పనికి వస్తే అట్లాగే ఇది ఒక ఆసక్తి అనిపించింది నేనే పంచుకోవాలనిపించింది దాదాపుగా స్పెయిన్లోని డే కాస్ట్రో అనే గ్రామం పోర్చుగల్ సరిహద్దులో ఉందట రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటలు అక్కడికి చేరుకోవచ్చు పంతొమ్మిది వందల యాభైలో ఆ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు ఆ సమయంలో కార్మికుల కోసం విద్యుత్ ఉత్పత్తి సంస్థ నివాసాలు అంటే అక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ ఉండటానికి ఇళ్ళు కట్టారు అయితే ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ సమీప పట్టణాలకి తరలిపోయారట ఇలా పంతొమ్మిది వందల తొంభై ఆ ఊరు మొత్తం ఖాళీ అయింది అక్కడ నలభై నాలుగు ఇళ్ళు ఓ హోటలు చర్చి స్కూలు స్విమ్మింగ్ పూలు కూడా ఉన్నాయట అయితే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరంలో ఆ గ్రామాన్ని ఒక కుటుంబం కొనుగోలు చేసింది కానీ కొన్ని ఆర్థిక సమస్యల మూలంగా ఆ ప్రణాళిక విజయవంతం కాలేదట దీంతో ఆ గ్రామాన్ని విక్రయించాలని నిర్ణయించారట టోటల్గా దాని కాస్టు పెద్దగా రాకపోయేటప్పటికి రెండు కోట్లకు అమ్ముతామన్నారు అయితే ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్ వాళ్ళు దాన్ని లైన్లోకి తీసుకొచ్చేటప్పటికి ఇప్పుడు ఒక్కసారిగా దానికి ఆర్డర్లు పెరిగిపోయి యాభై వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూశారట రష్యా ఫ్రాన్స్ బెల్జియంతో పాటు బ్రిటన్కి చెందిన మూడు వందల మంది ఆ గ్రామాన్ని కొనేందుకు ముందుకు వచ్చారట దీంతో ఇప్పుడు అది రెండు కోట్లకు వచ్చే పరిస్థితి లేదు బట్ ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఊర్లు చివరిన ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో చోట కట్టిపడేస్తే అదే పడుంటారులే జనాలు ఎవడి కోసం వస్తుంది నగరాలు అలాగే సృష్టించుకోవచ్చు పట్టణాలు అయ్యే పుట్టుకొచ్చేస్తే మేము తలుచుకుంటే అయిపోతుంది అనేటువంటి పిచ్చి భ్రమలలో నుంచి బయటకొచ్చి ప్రజల సొమ్ములు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసేటువంటి ఉదంతం ఇది ఇది ఎవరికి అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమైనంత